ఈరోజు వీడియోలో మిరపలో వచ్చే బూడిద తెగులు దాని నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం మొదట లక్షణాలు చూసినట్లయితే ఈ తెగులు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎక్కువగా మిరుపను ఆశిస్తుంది ఈ బూడిద తెగులు శిలీంధ్రాల వలన పంటలో వస్తుంది ముందుగా ఆకు కింది వైపు తెల్లటి బూడిద ఏర్పడుతుంది ఆకు పైవైపు పసుపు రంగు మచ్చలు ఏర్పడి కింద భాగంలో బూడిద ఏర్పడి ఉంటుంది తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే కొమ్మలు కాయలు పువ్వులు మరియు ఆకుల పైన ఈ బూడిద కనిపిస్తుంది చివరికి పూత కాత రాలిపోతుంది ముక్కల పెరుగుదల ఆగిపోతుంది ముక్క మొత్తం గిడిసబారుతుంది మంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బుడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది నివారణ పద్ధతులు చూసినట్లయితే ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వాడవలసిన మందులు టెబి కొనజోల్ ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఈసీ అన్న మందును ఒకటి పాయింట్ ఇరవై ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్కి కలుపుకొని పిచికారు చేసుకోవాలి లేదా రెండు వందల యాభై మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి కలుపుకొని పిచ్చికర చేసుకోవాలి సల్ఫర్ ఎనభై శాతం డబ్ల్యూపి దీనిని నీటిలో కరిగే కందకం అని కూడా పిలుస్తారు సల్ఫర్ ఎనభై శాతం డబ్ల్యూపి అనే మందును మూడు గ్రాములు ఒక లీటర్కి కలుపుకొని పిచ్చుకర చేసుకోవాలి లేదా ఆరు వందల గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని పిచికర చేసుకోవాలి హెక్సా కొనజోల్ ఐదు శాతం ఎస్సీ అనే మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చుకర చేసుకోవాలి నాలుగు వందల మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి బూడిద రంగు తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాడవలసిన మందులు చూసినట్లయితే అజాక్సీ స్ట్రోబిన్ ఇరవై మూడు శాతం ఎస్సీ అనే మందును ఒక మిల్లీ లీటర్ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా రెండు వందల మిల్లీ లీటర్ను ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి బొటానిల్ పది శాతం డబ్ల్యూపి అనే మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్కి కలుపుకోవాలి లేదా ఎనభై గ్రాములను ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అజాక్సీ స్ట్రోబిన్ ఎనిమిది పాయింట్ మూడు శాతం మరియు మ్యాంకోజెబ్ అరవై ఆరు పాయింట్ ఏడు శాతం డబ్ల్యూజి అన్న మందును మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా ఆరు వందల గ్రాములను ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అజాక్సీ స్ట్రోబిన్ పదకొండు శాతం మరియు టెబుకొనోజోల్ పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఎస్సీ అన్న మందును ఒకటి పాయింట్ రెండు మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా రెండు వందల నలభై మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి టెబు కొనుజన్ యాభై శాతం మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజీ అనే మందును సున్నా పాయింట్ ఆరు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పైన తెలిపిన మందులను రైతులు పంట తీవ్రతను బట్టి సరైన మందును ఎంచుకొని పిచికారీ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి